Hi friends, welcome to our YouTube channel. Staff Selection Commission SSC లో మల్టీటాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ అట్లనే హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అర్హతల విషయానికి వస్తే 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అర్హత గల అభ్యర్థులు 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో తప్పులు గల అభ్యర్థులు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు సరిదిద్దుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అట్లనే దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే జూలై 2022లో నిర్వహించడం జరుగుతున్నది. అట్లనే మొత్తం హవాల్దార్ పోస్టులకు సంబంధించి 3603 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్లో ఇవ్వలేదు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఇన్ సిబిఎన్ పోస్టులకు సంబంధించి 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. అట్లనే సిబిఐసి పోస్టులకు సంబంధించి 18 నుండి 27 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అట్లనే కేటగిరీ వారిగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి రిజర్వేషన్లు అయితే వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది. అట్లనే ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. అట్లనే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అర్హత గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో బీసీ మరియు జనరల్ అభ్యర్థులు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. ఇక ఈ పోస్టులకు సంబంధించి పేపర్ 1కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుండి 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 25 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకి 90 నిమిషాల్లో అయితే ఎగ్జామ్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 డిస్క్రిప్టివ్ విధానానికి సంబంధించి షార్ట్ ఎస్ఐ అండ్ లెటర్ రైటింగ్కి సంబంధించి 50 మార్కులు అయితే 25+25 మార్కుల చొప్పున మొత్తం 45 నిమిషాల్లో అయితే ఎగ్జామ్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. హవల్దార్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాకింగ్ అనేది 1500 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో, అలాగే సైక్లింగ్ అనేది 8 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో మేల్ అభ్యర్థులు పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే ఫీమేల్ అభ్యర్థులు 1 కిలోమీటర్ దూరాన్ని 20 నిమిషాల్లో, 3 కిలోమీటర్ల సైక్లింగ్ అనేది 25 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే మేల్ అభ్యర్థులకి హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్లు, అలాగే ఫీమేల్ అభ్యర్థులు 152 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. పేపర్ 1కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ అభ్యర్థులకి 30%, అలాగే ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 25% మార్కులు, ఇక అదర్ కేటగిరీస్ అభ్యర్థులకి 20% మార్కులు అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 4000 నుండి 5000 పోస్టులకు సంబంధించి భారీ స్థాయిలో ఉద్యోగాలు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే అర్హత గల అభ్యర్థులు ఉన్నారో వెంటనే ఆలస్యం చేయకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.